మిథున్ రాశి వారికి సానుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా జాగ్రత్తగా క్రమశిక్షణాయుతమైన వాతావరణంలో వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ కష్టపడతారు. గతంలో చేసినటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తంగా సంతానం కోసం సంపాదించాలి, దాచిపెట్టాలి, వాళ్ళకి ఇవ్వాలి అనే పద్ధతిలో నడుచుకుంటారు. సమయం ఎంతో విలువైందని చెప్పని ఇప్పుడు గ్రహిస్తారు. ఇప్పుడు సలహా చెప్తున్న మిత్రులు, మాట్లాడుతున్న మిత్రులు, వాళ్ళ ఆంతర్యం ఏమిటో, వాళ్ళ యొక్క నక్కమరస్తత్వం ఏమిటో మీరు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేస్తారు. పునర్వాస సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. పెళ్లి కాని మగపిల్లల విషయంలో ఉన్న దిగులు మాత్రం తీరదు. బ్యాక్లాగ్స్ ఉండి ఇబ్బంది పడతారు పిల్లలు, సరిగ్గా చదువుకోరు. స్నేహితులు, టూ వీలర్ మీద బైక్ రైడింగ్స్, ఈతలు ఎక్కడెక్కడ తిరుగుతారు, ఏమేమో చేస్తారు. ఇదేమో చెప్పని అడిగితే ఎగబడి మీద పడి గందరగోళం చేస్తారు. అసలు కొడతారా అని చెప్పి అనిపిస్తుంది. విశేషమైనటువంటి కోపంతోటి మీద పడతారు. వాళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఏ పని చేస్తారో ఏం మాట్లాడకూడదు. అదే ఉంటే ఇంట్లో చనిపోతా, ఆత్మహత్య చేసుకుంటా. ఈ రకమైన వాతావరణాన్ని ఏ విధంగా దారి తీసుకురావాలా అని మీరు ఎంతకాలం ఆలోచిస్తారు? దొంగ స్వామి చేయని దొంగ గురువుని నమ్మి మోసపోకూడదు, భగవంతుడే నమ్ముకోవాలి అని మీరు నిర్ణయించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి. రాజకీయపరమైన పరిస్థితులు మీకు మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి, మరింత ఎక్కువగా ఎదగడానికి మీరు మరింతగా గట్టిగా కృషి చేస్తారు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకతని కలిగి ఉంటారు. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మనలో ఉన్న లోపాలు పక్కన పెట్టి మనం సక్రమంగా ఉండి మిగిలిన వాళ్ళ సలహా చెప్తామని ఆలోచన చేస్తారు. విద్యా జ్ఞానాలని ఇంకా ఎక్కువగా సముపాదించుకోవడానికి కొత్త కొత్తగా పుస్తకాలు చదువుతారు, డిక్టేషన్లు చెప్తారు, రాస్తారు, కష్టపడతారు, సమయంతో పాటు పరిగెత్తారు. కానీ ఇదే పని గతంలో చేస్తుంటే చాలా బాగుండేది. ఈ వృద్ధాప్యంలో మనం సమయంతో పాటు పరిగెత్తడం అనేది కష్టం కదా. మనం ఇదే పని గతంలో చేస్తుంటే మన పని సులభంగా ఉండేది కదా అని మీరు ఆలోచిస్తారు. గతంలో సమయాన్ని వృధా చేసేందుకు, గతంలో చేసినటువంటి కొన్ని దిక్కుమాలిన కార్యక్రమాలకి ఇప్పుడు మీరు బాధపడతారు. అయినా వచ్చినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుందాం. ఉన్నంతలో కష్టపడతాం. దేవుడే ఉన్నాడు, ఆయనే ఇస్తాడు ఓపిక, ఆయనే ఇస్తాడు ఆలోచన, ఆయనే ఇస్తాడు అన్ని మనం కోరుకున్నామని అనే భావంతో మీరు ధైర్యంగా ముందుకెళ్తారు. ప్రతి విషయంలో కూడాను ఇబ్బంది పెట్టే అంశాలకి ప్రత్యామ్నాయమైనటువంటి అంశాలని, విషయాల్ని కనుక్కుంటారు. దానికి తగినట్టుగా మీరు అన్ని కార్యక్రమాలు చేయగలుగుతారు. ఏమి ఇబ్బంది లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి సూర్యమంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో, ఆరావళి కుంకుమతోటి పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన. అదే క్రమంలో సమస్తములైనటువంటి సర్పదోషాలు పోవడానికి, సవ్య కాలసర్పదోషాలు పోవడానికి సర్వరక్షాచూర్ణంతో, సర్పదోష నివారణ చూర్ణంతో ఈ రెండింటి కలిపి వాటితో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. అష్టమూలిక గుగ్గెలతోటి ధూపం వేయండి. ఉదయం సాయంత్రం ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అందులో భూతాంకుశం అనేటువంటి
వృక్షం యొక్క వేరు కలుస్తుంది, అందుకని దుష్టశక్తులు బయటికి పోతాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.